నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, బోర్డు మీద ఏంటి రాశారు? ఫోన్ నంబర్. ఓకే, ఏం చెప్పబోతున్నారు? ఫోన్ నంబర్ అసలు ఎలా ఉంటే మంచిది, అసలు ఫోన్ నంబర్ మన జీవితంలో ఎంత డిసైడ్ చేస్తుంది? నిజంగా డిసైడ్ చేస్తుందా? 100% డిసైడ్ చేస్తుంది. ఎట్లా? వాట్ ఇస్ చెప్తా వినండి. లాజిక్ బిహైండ్ ఫోన్ నంబర్. ఫస్ట్ మీరు ఎవరైనా ఫోన్ నంబర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 98480, ఇప్పుడు లేదు ఏదైనా ఫస్ట్ ఫైవ్ నంబర్ సిరీస్ నంబర్ ఉంటది. ఈ లాస్ట్ ఫైవ్ నంబర్స్ మనం డిసైడ్ చేస్తాం, మన నంబర్స్ మనం చూస్ చేసుకోవాలి సిమ్ లో. ఇది ఫేమస్ కాబట్టి రాశాను సిరీస్ కోసం. ఏదైనా అవ్వచ్చు, 9052 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సిరీస్ ఫైవ్, ఫస్ట్ ఫైవ్ డిజిట్స్ మీ చేతిలో ఉండవు. ఈ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ మీరు సిమ్ కార్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనిషి అనేది ఒక ట్రాక్ మీద ఉండాలి ఎప్పుడైనా కదా. ఒకటే పని చేయాలి, ఒకటే ఎనర్జీ ఉండాలి, ఒకటే ట్రాక్ ఉండాలి. ఇప్పుడు కామన్ మ్యాన్ అనుకోండి, ఏం చేస్తాడు మామూలుగా మీరు చూడండి, నంబర్ మిక్స్డ్ ఉంటాయి. సెలబ్రిటీ అనుకోండి, నంబర్స్ ఇలా ఉంటాయి, ఫ్యాన్సీగా ఉంటాయి, ఇది ఎవరు తెలుసా మీకు? 9999 వద్దులేండి, ఎందుకు మనం రివీల్ చేయాలి? నేను సీరియల్ నంబర్ రివీల్ చేయట్లేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారిది 9999. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి కార్ నంబర్ 9 ఉంటది, అతని విల్లా నంబర్ కూడా 9. తర్వాత 001 అలీ గారు, 5000 అంటే 5000 అంటే 5555 ఏ, కానీ ఇలా కూడా తీసుకోవచ్చు 5000. రవి ప్రకాష్ మీడియా కింగ్, 1111 ఐదు వన్లు. తొట్టెంపుడి వేణు, బ్రహ్మానందం 7778. ఇప్పుడు ఇది ఇది మామూలు నంబర్ అనుకోండి, ఈ నంబర్ కలపండి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఈ మనిషి సినిమా ఫీల్డ్, మీడియా, షార్ట్ ఫిలిం దాంట్లో ఉంటాడు. మీరు కలపండి ఇదంతా. ఇతను కూడా ఒక సెలబ్రిటీనే. ఇతన ఆవిడ ఏదో మామూలుగా రాశాను, నాకు తెలియదు ఇతన ఆవిడ ఇతను నాకు తెలీదు. ఒకసారి నంబర్ చూడండి, నంబర్ చూడండి, మీ దగ్గర ఏమైనా ఉందా? మీ ఫోన్ లో చూడండి ఒకసారి, ఒకసారి చూడండి. చూస్తాను చూడండి, నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో చూడండి. చూస్తా, 9052 సిరీస్ అనుకుందాం. ఒకసారి డైల్ చేయండి. చూసానా? 9052 6312 32. సో ఇదంతా కలిపితే ఎంత అయింది? 6 అయింది. 6 అయింది, 6 అయింది కదా. అంటే ఈ మనిషి సినిమా మనిషి, అంటే ఇదే ఫీల్డ్. ఇది మీరు ర్యాండమ్ గా రాశారా? ర్యాండమ్ గా కాదండి, చెప్పకూడదు కొన్ని. ఓకే, సో ఒక మనిషి ఈ నంబర్, ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు 6312 పెట్టుకున్నాడు. ఈ మనిషి ఇప్పుడు మంచి నంబర్, ఇది ఆటోమేటిక్ గా నంబర్ వచ్చింది అతనికి తెలియకుండా 6. ఇదే మనిషి ఇప్పుడు 66 ఉందనుకోండి, బాకాల్సి వస్తుంది. 666 ఉందనుకోండి, బాకాల్సి వస్తుంది ఇంకా. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి 49 చూసారా, అలీ గారికి 1001 చూసారా. అంటే ఆ నంబర్ ఎనర్జీ జూనియర్ ఎన్టీఆర్ గారికి 9 అనే ఎనర్జీ ఎంత ఉంది? 4 రెట్లు. ఇది 4 రెట్లు కాదు, 4+4+4 కాదు, 4×4×4×4 అంత ఎనర్జీ ఉంది. అందుకని అంత బాగా చేయగలుగుతున్నాడు. మన రవి ప్రకాష్ గారు 5. మర్క్యూరి అంటే ఏంటి? కమ్యూనికేషన్. అందుకని కమ్యూనికేషన్ లో అతనికి దాటి ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు రవి ప్రకాష్ గారు ఆర్టీవీలో బ్యాక్, ఆర్టీవీలో ఎంత బాగా చేస్తున్నారు. తర్వాత అలీ గారు ఎంత మంచి కమెడియన్, 1 నమ్ముకున్నారు. సో ఇవన్నీ సెలబ్రిటీ నంబర్స్. జనరల్ గా మనం ఈ వీడియో చూస్తే కామన్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి, మరి వాళ్ళకి ఈ నంబర్స్ ఇవి చాలా కాస్ట్లీ నంబర్స్, లక్షల్లో కూడా పోతున్నాయి ఒక్కొక్కసారి. మరి అందరూ కొనుక్కోలేరు కదా, ఎట్లా ఎనర్జీని తెచ్చుకోవచ్చు? అదే చెప్తున్నా, మీరు నంబర్ తీసుకునేటప్పుడు ఈ 5 డిజిట్స్ లో కనీసం 2 రిపీట్ అయ్యేటట్టు చూసుకోండి. కనీసం 77 అదేనా మీరు చేసుకోవచ్చు, 7799. ఇప్పుడు ఈ నంబర్ ఉన్నది ఈ మనిషి ఇంకో ఎక్స్ట్రా ఈ నంబర్ ఉండని, ఇది కాకుండా 66 తీసుకోవచ్చు కదా.
666 నంబర్లు తీసుకుంటే బాకల్స్ వస్తుంది ఆ మనిషికి, 666 దొరుకుతాయి, అద్భుతం. ముందుగానే లేకపోతే ఇటుపక్క ఈ ఫైవ్ నంబర్స్ 666 ఈ ఫైవ్ నంబర్స్ కి 666 తీసుకుంటే మనిషికి బాకల్స్ వస్తుంది, ఇప్పుడే బాకల్స్ వస్తుంది, మంచి స్థితిలో ఉన్నాడు. ఇంకా 666 ఉంటే ఇంకా బాకల్స్ వస్తుంది, నంబర్ రిపీట్ అవ్వాలి అని చెప్పి. ఈ మనిషి చూడండి, 333 ఉంది అంటే మీడియాలో ఉన్నాడు ఈ మనిషి, ఉన్నాడా లేదా? 333 మీడియాలో ఉన్నాడు, మీడియాలో 6 అంటే కొంచెం పేరుంది ఈ మనిషికి, పేరుంది. 333 మీడియాలో బాగా ఉన్నారు. సో ఈ నంబర్ బట్టి కూడా చెప్పేయచ్చు ఈ మనిషి ఏంటో అని. ఎన్టీఆర్ గారి నంబర్ చూసుకోండి, 9999. ఈ మనిషి అంటే ఇంకా అసలు ఎనర్జీ, విపరీతమైన ఎనర్జీ, కట్టలు తెంచి బద్దలు కొట్టే ఎనర్జీ జూనియర్ ఎన్టీఆర్. నంబర్ రిపీట్ అవ్వాలి మన నంబర్స్ లో అని అంటే, నంబర్ రిపీట్ అయితే మంచిది. ఏ నంబర్ అయినా, ఏ నంబర్ కాదు, చూసుకోవాలి మీరు టోటల్. ఈ ఫైవ్ నంబర్స్ టోటల్ చూసుకొని అది రిపీట్ అవ్వాలి. ఇప్పుడు చాలా సింపుల్, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ నంబర్ రిపీట్ అవ్వాలి. ఓకే, సినీ ఫీల్డ్ లో ఉన్నాము, సినీ ఫీల్డ్ లో ఉన్నారు, 6 ఉండాలి ఫోన్ నంబర్ లో. రియల్ ఎస్టేట్ లో ఉన్నాం, 4 రియల్ ఎస్టేట్, 4 అండ్ 4 కూడా మెయిన్లీ 9 9 4 8 మెయిన్ అయితే 9. ఏమైనా జాబ్స్ చేస్తున్నారు, కామన్ జాబ్స్, జాబ్ అంటే శని, శని 8 ఉండాలి, 8 రిపీట్ అవుతుంది. 8 ఇప్పుడు ఇప్పుడు హై, మనము ఎలా ఉంటది అంటే రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ అని మార్స్ అంటాం, డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే సాటర్న్, అదే మన భూమి మీద మనం కట్టించుకుంటే అది వీనస్ అవుతుంది. అదే పెద్ద పెద్ద భవనాలు, ఇంద్ర భవనాలు 30-40 ఫ్లోర్లు అయితే రాహు వచ్చేస్తుంది. సో అందుకనే బిల్డర్కి ఒకటి, అన్ని రకరకాలుగా ఉంటాయి. సో మనం ఇప్పుడు సినిమా ఫీల్డ్కి 6, రియల్ ఎస్టేట్ అనేసరికి నంబర్లు మారుతాయి. ఇప్పుడు జాబ్ చేసేవాడికి 8, గవర్నమెంట్ లో ఉన్నవాడికి 1, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి అయితే 1 రావాలన్నా కూడా 1 మనం మన లైఫ్ లోకి తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవడం, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి రావాలి అన్నప్పుడు ఆ 1 ఎక్కువ మనం లైఫ్ లోకి తెచ్చుకోవటం. 1 8 రెండు వాడాలి, 1 8 కూడా, 1 అంటే గవర్నమెంట్, 8 అంటే జాబ్. గవర్నమెంట్ పాలిటిక్స్ లో రానిచ్చాలంటే 1 విత్ జాబ్. 1 and 8. అచ్చా, ఓకే ఓకే. బిజినెస్ అయితే, బిజినెస్ అయితే మీకు తెలిసిందే బుధుడు, సో 5 నంబర్, 555555 అయితే సూపర్ ఉంటుంది. రైట్ రైట్. అలాగే ఇంకేమున్నాయి ఫీల్డ్స్? ఇప్పుడు సినిమాలో రావాలనుకుంటున్నారు, 6 వాడితే చాలా మంచిది. మీడియాలో రావాలనుకుంటున్నారు, ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, ప్రత్యేకించి ఫుడ్ బిజినెస్ అంటే 2 శారీ బిజినెస్ చేస్తున్నారు. ఏ బిజినెస్ అయినా మీరు 7 వాడొచ్చు, 2 వాడొచ్చు, 7 and 2 బిజినెస్ అంటే 7 బేసిక్ గా. సో 7 వాడొచ్చు, 7 ఇస్ సూపర్ నంబర్ ఫర్ బిజినెస్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా తీసుకుంటే నంబర్ కొంచెం రిపిటేషన్ ఉన్నట్టు చూసుకోండి. లేకపోతే నంబర్ రిపిటేషన్ లేకపోయినా ఈ నంబర్ ఉంది మీకు, ఈ నంబర్ మొత్తం కలిపితే మీ ఫీల్డ్కి సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ మనిషి ఉన్నారు, మొత్తం కలిపితే అతను ఫీల్డ్కి సెట్ అయిన నంబర్ తీసుకున్నారు కాబట్టి అతను బాగున్నారు ఇవాళ కదా. ఈ మనిషి ఎవరు నాకు తెలియదు. సో అట్లాగే నంబర్ మొత్తం అంతా అంటే ఈ 5 సిరీస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలా? ఓన్లీ మన 5 నంబర్సేనా? కంపెనీ వోడాఫోన్ ఐడియా మనం ఫిక్స్ చేయట్లేదు కదా, మనం ఫిక్స్ చేసేది ఇవే. లాస్ట్ 5 నంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, లాస్ట్ 5 నంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. లేకపోతే మీరే ఆలోచించండి, జూనియర్ ఎంటర్ గారు 99 ఎందుకు తీసుకుంటారు, రవి ప్రకాష్ గారు 5 ఎందుకు తీసుకుంటారు, వేణు గారు 1111 ఎందుకు తీసుకుంటారు, రవి వేణు తొట్టెంపుడు వేణు వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఎంత లింక్ ఉంది చూడండి అతనికి. ఇప్పుడు 9 ఉందంటే చాలా లింక్ ఉంటుంది అతనికి, విపరీతమైన జోష్, ఎనర్జీ ఉంటుంది జూనియర్ ఎంటర్ గారికి. ఒక నంబర్ అనేది ఎంత డిఫైన్ అవుతుంది చూడండి. రవి ప్రకాష్ గారు మీడియా 5 చూడండి, 50 అంటే 5555 అంటే ఎంత లింక్ ఉంది చూడండి. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నంబర్ తీసుకునేటప్పుడు ర్యాండమ్ ఏదో తీసేసుకోవటమో లేకపోతే ఇది బాగుంది కదా, ఇది పలకటానికి బాగుంది కదా కాదు, మనం ఉన్న ఫీల్డ్ని బట్టి మనం నంబర్ని ఆప్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.